లార్డ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంన అనుదినమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వాక్యం, మీ అవమానంనకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన దేవుడు మనతో చెప్తున్నటువంటి చక్కని మాట ఏంటంటే, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నొందుతారంటున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఈ అవమాన భావంతో అవమానాల మధ్య జీవిస్తున్న వారు ఎంతోమంది ఉంటారు. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా మనం ఈ లోకంలో అన్నిటికంటే మనకి దుఃఖాన్ని కలిగించేది, మనకు వేదనని మిగిల్చేది ఏదైనా ఉంటే అది అవమానమే. నిజంగా మనుషులు అవమానపరిచినప్పుడు ఆ స్థలంలో ఉండ మనకి ఇష్టం అనిపించదు. ఎవరైనా మనల్ని కించపరిచి మాట్లాడినప్పుడు, ఎవరైనా మనల్ని హేళన చేస్తున్నప్పుడు మనము అక్కడి నుంచి పారిపోవాలన్నటువంటి భావన కలుగుతుంది. కొన్నిసార్లు అసలు ఎందుకు బ్రతకాలి, ఎందుకు ఈ అవమానకరమైనటువంటి జీవితం నాకు అన్నటువంటి ఆలోచనలు కూడా కలుగుతాయి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని వాగ్దానం చేశాడు. మరి దేవుని వాక్యము అవునంటే అవును అని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కూడా ఎంతోమంది భక్తులు వారి జీవితంలో ఎదుర్కొన్న అవమానానికి ప్రతిగా దేవుడు వారికి రెట్టింపు ఘనతనిచ్చాడు. అవమాన భారం అన్నది కొన్నిసార్లు దేవుని గురించి మనం ముందుకు పరిగెడుతున్నప్పుడు అవమానాలు కలుగుతాయి, మరికొన్ని పాపం చేసిన తర్వాత అవమానం కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే పాపము అవమానాన్ని మిగుల్చుతుంది. అయితే చాలామంది మరి నేను పాపిని, నేను పలానా పొరపాటు చేశాను, నేను పలానా తప్పిదం చేశాను, ఇందును బట్టి నాకు అవమానం కలుగుతుంది కదా, ఇంకా నా జీవితం అంతా నేను ఈ విధంగా అవమానంతోనే వెళ్ళబుచ్చాలా అన్న ఆలోచన కలిగి ఎవరైనా ఉన్నట్లయితే, దేవుని బిడ్డలారా, నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టినట్లయితే, నీ యొక్క అవమానకరమైనటువంటి నీ జీవితాన్ని ఎందు నిమిత్తమైతే, ఏ పాపం నిమిత్తమైతే, ఏ తప్పిదం నిమిత్తమైతే నీకు అవమానం సంభవించిందో దానిలో నుండి నువ్వు బయటికి వచ్చి నీ మిగతా జీవితం అంటే నీ శేష జీవితం ఏసే కొరకు నువ్వు బ్రతకగలిగితే తప్పకుండా నీ అవమానాలన్నిటినీ కూడా ఆయన కొట్టివేసి నీ అవమానానికి ప్రతిగా ఆయన రెట్టింపు ఘనతనిస్తాడు. దేవుని బిడ్డలారా, మరి కొంతమందికి దేవుని కొరకు జీవిస్తుంటే అవమానాలు ఎదురైతాయి, యేసయ్యను మరి వెంబడిస్తున్నప్పుడు అవమానాలు ఎదురైతాయి, కొంతమందికి నిష్కారణంగా అవమానాలు వస్తాయి, మరికొంతమంది వారి యొక్క పరిస్థితులు దిగజారినప్పుడు మనుషులు వారిని అవహేళన చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా, అది ఎటువంటి అవమాన భారమైనా ఈ ఉదయకాల సమయంన దేవుడు ఏమంటున్నాడంటే, మీ అవమానానికి ప్రతిగా నేను రెట్టింపు ఘనతనిస్తాను అంటున్నాడు. ఎప్పుడు అనంటే, దేవుని సన్నిధిలో మనం ఆయన కొరకు యథార్థంగా జీవించడం ఆరంభిస్తే. దేవుని బిడ్డలారా, మరి బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే యోసేపు తన జీవితంలో ఎంతగానో అవమానపరచబడ్డాడు. తను చెయ్యని పాపం అతని మీద మోపబడినప్పుడు నిజంగా ప్రజలందరూ అతన్ని నిందిస్తూ అవమానిస్తున్నప్పుడు ఆ అవమాన భారంతో తలదించుకున్న పరిస్థితులు ఎదురయ్యాయి. అయినా దేవునికి మాత్రం నమ్మకంగా జీవించాడు, దేవుని మీద ఉంటున్న విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుని బిడ్డలారా, తను పొందినటువంటి అవమానానికి, తాను పొందినటువంటి నిందకు ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనతను యోసేపు దేవుడు అనుగ్రహించాడు. ఈ ఉదయకాల సమయంన ఏ అవమానంతో నీవున్నా, ఏ అవమానము నిన్ను వెంటాడుతున్నా, ఒకవేళ నీ పేదరికాన్ని బట్టి ప్రజలు నిన్ను అవహేళన చేస్తున్నారేమో, నీ అంగవైకల్యాన్ని బట్టి ప్రజలు నిన్ను అవమానపరుస్తున్నారేమో, నీ కుటుంబ పరిస్థితిని బట్టి, నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి, నీకే సామర్థ్యత లేదనో, నీకుంటున్నటువంటి ఏ పరిస్థితి నిన్ను అవమానానికి దిగజార్చినా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ అవమానానికి ప్రతిగా ఈ ఉదయకాల సమయంన దేవుడు నీకు రెట్టింపు ఘనతను ఇవ్వబోతున్నాడు. దేవుణ్ణి నువ్వు గట్టిగా పట్టుకున్నట్లయితే, నీ అవమాన భారంలో మరి దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినట్లయితే, నీకు అవమానం కలిగినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మీ జీవితాలను మీరు పతనానికి తీసుకుని వెళ్ళకూడదు. కానీ ఈ అవమానాన్ని మీరు సహించినప్పుడు, అవమానాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు తప్పకుండా రెట్టింపు ఘనతకు పాత్రులవుతారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని కూడా ఎంతో మంది ఈ లోకంలో ఆయనను అవమానించారు. అవమానాన్ని ఆయన నిర్లక్ష్య పెట్టాడు. అందుకనే రెట్టింపు ఘనతకు కారకుడయ్యాడు. ఏ మనుషులైతే అవమానపరిచారో అదే మనుషులు ఆయనను స్తుతించసాగారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు ఆయన కొన్ని అద్భుత కార్యాలు చేసినప్పుడు మరి ఎంతోమంది ఆయనను అవమానపరిచిన సందర్భాలు ఉన్నాయి. ఒకానొక సమయాన యేసుక్రీస్తు ప్రభువారు లాజరు చనిపోయి 4 దినాలు అయిపోయింది. ఆ ఊరికి వచ్చిన తర్వాత ప్రజలందరూ అసలు ఏం చేస్తాడు ఈయన, 4 దినాలు అయిపోయింది ఆయన చనిపోయి, ఇప్పుడొచ్చి ఆయన నిద్రిస్తున్నాడు చనిపోలేదు అని చెప్తున్నాడు, అసలు ఈయన ఏం మనిషి ఏం చేస్తాడని అక్కడ హేళన చేసి ఉండొచ్చు. అయినా వాటన్నిటినీ కూడా ప్రభువారు నిర్లక్ష్య పెట్టి దేవుని మహిమను అక్కడ కనపరిచాడు. ఎప్పుడైతే ఆ లాజరు సమాధుల్లో నుంచి లేచి బయటికి వచ్చాడో వెనువెంటనే ఏ నోర్లైతే ఆయన అవమానపరిచాయో అవే నోర్లు ఆయనను స్తుతించసాగాయి. అదేవిధంగా ఆ శతాధిపతి యొక్క కుమార్తె కూడా మరి చావు బ్రతుకులో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమె దగ్గరికి వెళ్ళే సమయానికి ఆ చిన్న కుమార్తె మరణించింది. మరణించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 3 శిష్యులను ఆయన వెంబడి తీసుకొని వెళ్ళి మరి ఆ కుమార్తెను లేపబోయే సందర్భంలో కూడా అనేక మంది యేసుక్రీస్తు ప్రభు వారిని మరి అవహేళన చేసినట్లుగా మనం చూస్తాం. మరి ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి మాటలను పట్టించుకోక ఆ కుమార్తెను స్వస్థపరిచిన తర్వాత అక్కడ ఉంటున్న వారు అవమానంగా మాట్లాడిన వారందరూ కూడా అసలు ఏంటిది, ఇది ఎలాగూ జరుగుతుంది, ఆమె చనిపోయింది కదా, ఏం జరుగుతుందో చూద్దాం అని అనుకున్న వారు మరి ఆ ఆశ్చర్య కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన కుమార్తెను లేపిన తర్వాత అదే నోర్లు ఆయనను స్తుతించసాగే. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంన నీవు కూడా ఏ అవమాన భారంతో ఉన్నా ఆయన ఏమంటున్నాడంటే నీ అవమానానికి ప్రతిగా నేను రెట్టింపు ఘనతనిస్తానని వాగ్దానం చేశాడు. నీ ఉద్యోగంలో నువ్వు అవమానపరచబడుతున్నావా? నీ కుటుంబ సభ్యుల మధ్యలో నువ్వు అవమానపరచబడుతున్నావా? దేవుని బిడ్డలారా, ఎక్కడ మీరు అవమానపరచబడ్డారో అక్కడే దేవుడు మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. రెట్టింపు ఘనత దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీరు నమ్మి దేవుని వాక్యాన్ని చేతపట్టి అవమానంతో కూడినటువంటి మాటలన్నింటినీ కూడా మీరు నిర్లక్ష్యం చేసినట్లయితే, వాటన్నిటిని మీరు ఇగ్నోర్ చేసి దేవుని మహిమార్థమై మీరు నిలబడినట్లయితే తప్పకుండా రెట్టింపు ఘనత మీ జీవితాల్లో మీరు చూడబోతున్నారు. అది మీ ఉద్యోగమే అయినా, మీ వ్యాపారమే అయినా, ఇంకా ఏ సందర్భమైనా ఏ అవమాన భారంతో మీరు తలదించుకోవాల్సి వస్తుందో అక్కడే తలెత్తుకునేటట్లుగా రెట్టింపు ఘనతకు పాత్రులుగా దేవుడు ఒక్కొక్కరిని ఉదయకాల సమయంలో చేయబోతున్నాడు. నమ్మినట్లయితే అందరం ఈ వాగ్దానాన్ని చేతపట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను ఉదయకాల సమయంలో మనం చూడబోతున్నాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభువా, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాను, మీ నిందకు ప్రతిగా ఘనతనిస్తానని వాగ్దానం చేశావయ్యా. నిజమే తండ్రి, ఎంతమంది అయితే అవమాన భారముతో అయ్యా తలదించుకొని అయ్యా ప్రభా బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. తల పైకెత్తే వారిగా ప్రభువా మీరు మార్చండి. ఇదిగో నాయన, మీరు ఘనతకు కారకులనైనా ఎవరైతే మిమ్మల్ని ఘనపరుస్తారో అయ్యా వారిని మీరు ఘనపరిచే దేవుడు నాయన. ఉదయకాల సమయంలో అయ్యా ఏ పాప భారం, ఏ వ్యాధి భారం, ఏ కుటుంబ భారం, అయ్యా ఏ యొక్క పేదరికం అనే భారం ప్రభా వారిని అవమానానికి దిగజార్చిందో మీరు ప్రతి పరిస్థితుల నుంచి లేవనెత్తి రెట్టింపు ఘనతకు పాత్రులుగా ఒక్కొక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఈ వాగ్దానాన్ని నా మా జీవితంలో నెరవేర్చమని కోరుతూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. నా జీవితానికి అర్థమే లేదయ్యా, నీవు నా వెంట లేనిచో యేసయ్యా, నా జీవితానికి అర్థమే లేదయ్యా. ధరణియందునా పరమందునా, ధరణియందునా పరమందునా నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా, నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా. నా ప్రాణం ఉన్నంత వరకు, నా ఊపిరి ఆగే